మధురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అంధుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అంధుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా నాన్నగారు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దైవవాక్యాన్ని అందిస్తారు. విని దైవ దీవెనలు పొందుకుందాం. ఒక చక్కని ఆలోచనాత్మకమైన సందేశం మీరు శ్రద్ధగా వినాలని యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం పాత నిబంధన గ్రంథం నుంచి 635వ నెంబర్ పేజీ పాత నిబంధన గ్రంథంలో యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము ఆఖరి వచనం అంటే 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. చదవబడిన లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ఈ వచనంలో ఉన్న ఆశీర్వాదకరాన్ని ఆలోచనకరమైన సందేశాన్ని ప్రభు మనందరికీ తన దాసుని ద్వారా వివరించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. నేను నేరుగా వాక్యంలోకి వెళుతున్నాను, ఇక మళ్ళీ ఎటువంటి అభ్యంతరాలు కలిగించుకోండి. ఈ చదవబడిన ఒక్క వచనంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 3 ప్రశ్నల్లో 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటో మీకు వివరంగా వివరించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. 3 ప్రశ్నలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, గిలాదులో గుగ్గిలము లేదా. రాసుకునేవారున్నా మీరు రాసుకోండి, వివరంగానే మీకు చెప్తాను అన్ని. గిలాదులో గుగ్గిలమే లేదా మొట్టమొదటి ప్రశ్న. ఒక్క వచనంలోనే 3 ప్రశ్నలు అండి. ఇది సాక్షాత్తు దేవుడు అడుగుతున్న ప్రశ్నలు, మనుషులు చెప్తున్న ప్రశ్నలు కాదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఈ వచ్చిన 70-80 మందిలో గబిక్కమని ఏదైనా ఒక ప్రశ్నకి ఎవరో ఒకరి దగ్గర జవాబు లభిస్తుంది. ఇక్కడ లభించకపోయినా మరి ఏ మనుషుడు, అంటే ఒక మనిషి అడిగిన ప్రశ్నకి మరొక మనుషుడు జవాబు చెప్పేస్తాడు. ఒకటేంటండి, కొన్ని 100 జవాబులు 100 రకాల జవాబులు మనకు బయటికి రావటం మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రశ్నిస్తున్నవాడు దేవుడు. ఇక్కడ దేవుడే ప్రశ్నిస్తే దానికి జవాబు ఎవరు? ఇప్పుడు మనం ఒక మాట తెలుసుకుందాం, మన ప్రశ్నలకి, మానవులందరి ప్రశ్నలకి, మానవులందరి సమస్యలకి అనివి కాని ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పువాడు దేవుడు. ఇప్పుడు మరి దేవుడే ప్రశ్నించడం మొదలు పెడితే ఇక ఆయనకు జవాబు చెప్పగలిగిన వారు ఎవరు? ఆ ప్రశ్నలలో అనంత జ్ఞాని అయిన దేవుడు, మనలాంటి మిడితి పిండితి జ్ఞానం కాదు దేవుడిది, మనలాంటి హాఫ్ నాలెడ్జ్ కాదు దేవుడిది, అర్ధ అరకొర జ్ఞానం కాదు మన దేవునిది, ఆయనది. అనంత జ్ఞాన సంపన్నుడు, కృపాశీలుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెబుదాం. అలాంటి అనంత జ్ఞాని, మాట ద్వారా సమస్త సృష్టిని సృష్టించిన, అద్భుతములు చేయగలిగిన జ్ఞాని అయిన దేవుడు ఈ రోజున మానవులకు 3 ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఏంటా ప్రశ్నలు? గిలాదులో గుగ్గిలము లేకపోవడానికి గల కారణమేంటి? ప్రశ్న. 2వ ప్రశ్న, అక్కడ ఏ వైద్యుడు లేడా? 1, గిలాదులో గుగ్గిలము లేదా. 2, అక్కడ వైద్యుడు లేడా. ఇప్పుడు 3వ ప్రశ్న, మన వాక్య భాగపు ప్రశ్న, నా జనులకు
నా పిల్లలకు నా స్వకీయ జనాంగానికి నా సొత్తు అని పిలువబడుతున్నా నా దైవ జనాంగానికి స్వస్థత కలగకపోవుటకు వాట్ వాజ్ ద రీజన్ కారణం ఏంటి? ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరు వీటికి ఈ మూడు ప్రశ్నల్లో మీలో ఎవరైనా ఒకరు ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు చెప్తే, లేకపోతే ఫేస్బుక్ ఆన్లైన్ పరిచర్ను వీక్షిస్తున్న వారు మీరైనా ఈ జవాబుకు ఏదైనా ఒక జవాబుకు సరైన ప్రశ్న సరైన జవాబు చెప్పగలిగితే 1,000 రూపాయలు బహుమతి ఇస్తా. ఆన్లైన్ వీక్షిస్తున్న వారు, అలాగే ఇక్కడ కూర్చుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారు కూడా, శ్రద్ధగా వింటున్న వారు కూడా 1,000 రూపాయలు ప్రైజ్ మనీ. ఒక్క ప్రశ్నకి చెప్పినా పర్లా, మూడు ప్రశ్నలకు అవసరంలా, ఒక్క ప్రశ్నకి వాక్యం చెప్పకండి, జవాబు చెప్పండి. వాక్యం నేను చెప్తా, మీకు ఏదైనా దేవుడు ప్రేరేపణిస్తే నేను పూర్తిగా వాక్యంలోకి వెళ్ళి నేను టాపిక్ను వివరించక మునిపే మీకు ఏదైనా జవాబు తారసపడితే చేయొత్తండి, మైక్ మీ దగ్గర పెడతాం, మీరు వెంటనే దానికి జవాబు చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రైట్, మూడు ప్రశ్నలు వేయబడ్డాయి కదండి. ప్రశ్నించిన వాడు దేవుడు. ప్రశ్నలు మూడైనా, ప్రశ్న ఒకటైనా, ప్రశ్నలు పలువులు ఉన్నా, ప్రశ్నించిన వాడు దేవుడు. మొట్టమొదటి బేసిక్ పాయింట్ గమనించండి. ఇప్పుడు దేవుడు ప్రశ్నించినప్పుడు దానికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే ప్రశ్న వేసిన వాడు దేవుడు, మళ్ళీ దానికి జవాబు చెప్పగలిగిన జ్ఞానం కూడా దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనం ప్రభువుని వేడుకుందాం. అయ్యా, మీరే ప్రశ్నించారు, దానికి మీరే మాకు జవాబునివ్వండి. అడగండి, అందరూ ఒకసారి అడగండి. యేసయ్యా, మీరే ప్రశ్నించారు, మీరే జవాబును దయచేయండి. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు వాక్యంలోకి వెళ్లే ముందు అసలు ఇంతకీ గిలాదు ఎవరు, అసలు ఆ గిలాదు ప్రాంతం ఏంటి, ఆ గిలాదు ప్రాంతాన్ని గురించి యిర్మీయా ప్రవక్త దైవ జనాంగమైన అప్పుడు ప్రజలకు, ఇప్పుడు మనకి ఎందుకని ఈ మాటను స్పష్టంగా బోధిస్తున్నాడు? ఇంతకీ గిలాదు ఎవరు అంటే యోసేపు గారి ముని మనవడు. గిలాదు ఎవరు అంటే యోసేపు గారి యొక్క ముని మనవడు. యోసేపు తెలుసు కదండి, యాకోబు గారి 11వ కుమారుడు. యాకోబు రాహేలుకు దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి ప్రథమ సంతానం యాకోబు కుమారుల లిస్టులో 11వ సంతానం యోసేపు, భక్తుడైన యోసేపు. ఐగుప్తు దేశంలో ఆ యోసేపు ఫెరోగా ఉన్నప్పుడు యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, ఒకడు మనషే, రెండో వాడు ఎఫ్రాయిము. ఇప్పుడు అందులో ఒకటో వాడు, మొదటి వాడు మనషే. ఈ మనషే గారి యొక్క కుమారుడే ఈ గిలాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనషే గారి వంశం, మనషీయుల వంశానికి చెందినవాడే ఈ గిలాదు భక్తుడు. గిలాదు భక్తుడు మంచి భక్తుడు అండి. నెగిటివ్స్ ఏమీ లేవు ఈయనలో, మనకు నెగిటివ్స్ ఏమీ ఉండవు. ఏదన్నా మానవరీత్యా నరుడుగా చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా దొరికి ఉండొచ్చేమో, కానీ బైబిల్ గ్రంథం పాయింట్అవుట్ చేసి పిన్ చేయగలిగినంత అతిక్రమాలు ఈ గిలాదు భక్తుల్లో లేవు. ఈ గిలాదు భక్తుడు చాలా మంచివాడు. తన తాతగారికి తగ్గట్టుగా, వారి తాతగారికి, వారి ముత్తాతగారికి, వారి జనరేషన్స్కి తగినట్టుగానే ఈ గిలాదు భక్తుడు కూడా భక్తి చేస్తూ ఉన్నాడు. ఈ గిలాదు అనే మాట, లేకపోతే ఈ గిలాదు ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే ఆ మనషే గారి వంశంలోంచి వచ్చిన వాడు కాబట్టి ఈ గిలాదుని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా ఈ గిలాదు ప్రాంతాన్ని గురించి మనం ఎక్కడ వింటామంటే ఆది కాండం 31వ అధ్యాయం 22వ వచనం. త్వరగా అసలు గిలాదును ఎందుకు అక్కడ పాయింట్ చేశాడు, గిలాదును ఎందుకు పాయింట్ చేశాడు? యాకోబు పారిపోయానని మూడో దినమున లాబానుకు తెలుపబడిను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం అతని తరుముకుని పోయి గిలాదు కొండ మీద. బైబుల్లో ఫస్ట్ కోట్ చేయబడిన గిలాదు ప్రాంతాన్ని గురించి బైబుల్లో మొట్టమొదట చెప్పబడిన రిఫరెన్స్ ఇది. గిలాదు అనే ప్రాంతం ఒకటి ఉందని బైబిల్లో మొట్టమొదటి చెప్పబడిన ప్రాంతం ఇదిగో ఈ ప్రాంతమే. ఏమండి, యాకోబు గారు 20 సంవత్సరాలు తన మామగారింటి దగ్గర తన చాకరీ చేసి పరిచర్య చేసి అక్కడి నుంచి తన భార్యల్ని, తన ఉపపత్నులను, తన పిల్లల్ని, తనకు కలిగిన దేవుడిచ్చిన సమస్తాన్ని తీసుకుని అతడు తన మామగారైనటువంటి లాబాను గారింటి దగ్గర నుంచి, అంటే సిరియా దేశస్థుడైనటువంటి లాబాను గారి దగ్గర నుంచి బయలుదేరి బేతేలుకు వస్తున్నాడు, కనానుకు వస్తున్నాడు. సిరియా దేశం దగ్గర నుంచి బేతేలుకు ఇంచుమించి 550 మైళ్ళు. ఎన్ని మైళ్ళు అంటండి? 550 మైళ్ళ దూరం. పూర్వం రోజుల్లో మైల్ అయినా, 550 మైళ్ళైనా, 1,000 మైళ్ళైనా, ఎంతైనా కాలినడక మీద వెళ్ళవలసిందే. బాగా సామంతులైతే గాడిదలు తీసుకునేవాళ్ళు, రాజులైతే గుర్రాల మీద, రథాల మీద వెళ్ళేవారు. ఇది ఆ రోజుల్లో ప్రయాణ పద్ధతులు. ప్రియులారా, ఇప్పుడు మనం వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే గిలాదును గురించి అక్కడ రాయబడింది. ఆ గిలాదు ప్రేస్ గురించి మీతో ఒక చిన్న మాట వివరిస్తాను. యాకోబు తన భార్యలను, బిడ్డలను, తన కలిగిన సమస్తాన్ని తీసుకుని బయలుదేరి వచ్చి, సిరియా నుండి బయలుదేరి వచ్చి యోర్దాను సరిహద్దు ఉన్న ఈ గిలాదు ప్రాంతానికి వచ్చాడండి. ఈ గిలాదు ప్రాంతం దగ్గర ఏం జరిగింది?
లాబాను గారికి తెలిసింది, యాకోబు గారు అరే మన అల్లుడు గారు మనకి దెబ్బేసి తన మన మందలన్నింటినీ తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడరా పారిపోయాడరా అన్న విషయం తెలుసుకుని లాబాను గారు కూడా కొంతమంది పనివారిని వెంట పెట్టుకుని ఆయుధాలు తీసుకుని యాకోబును తరమటానికి దొరికితే యాకోబును చంపేయటానికి కంకణం కట్టుకుని బయలుదేరాడండి. బయలుదేరి యాకోబు బయలుదేరిన 7 రోజుల తర్వాత ఇతడు కూడా బయలుదేరి ప్రయాణం చేసి 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 మొత్తానికి ఇద్దరు ఒక ప్రాంతానికి వచ్చారండి. గిలాదు అనగా కొండల ప్రాంతం. ఇంకా దీని గురించి మీకు ఒక మాట వివరించాలంటే యోర్దాను సరిహద్దుల ప్రాంతాల్లో, యోర్దాను ఇస్రాయేలు సరిహద్దుల ప్రాంతాల్లో ఉంటుంది. యదోము దేశము అలాగే ఇస్రాయేలీ దేశము. ఇస్రాయేల్ ఏమో యాకోబు గారి స్వాస్థ్యం, యదోమేమో ఏసావు గారి స్వాస్థ్యం. ఇద్దరు అన్నదమ్ములేనండి. యదోము దేశాన్ని ఇప్పుడు నేడు యోర్దాను దేశము, జోర్డాన్ కంట్రీ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చారు. ఆ యోర్దాన్ అంతా కూడా కొండల ప్రాంతం, కొండలమయం. 4-5 కొండలు ఉన్నాయి, అందులో మీకు తెలిసిన కొండలు 3 చెప్తాను. పెయేరు కొండ అంటే బిలాము భక్తుడు ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా 7 బలిపీఠాలు కట్టి శాపనార్థాలు పెట్టాడు, చూశారండి, అది పెయేరు కొండ. అది ఒకటి. రెండోది పిస్గా కొండ. మోషే భక్తుడు ఇస్రాయేలీని తీసుకుని ఈ పిస్గా కొండ దగ్గరికి వచ్చాడు. మూడవది నెబో పర్వతం. నెబో పర్వతం మనకు బాగా వెళ్ళనొట్టాడు. ఈ నెబో పర్వత శ్రేణుల్లోనే తాపకరమైన సర్పాలు ఇస్రాయేలీలను కరిచినప్పుడు వారందరూ పిట్టలు రాలట్టు రాలిపోయారు. అప్పుడు ఎత్తడి సర్పం ఒకటి నిలబెట్టి దానిని నిదానించి చూచువాడు స్వస్థత పొందుతాడని దేవుడు చెప్పాడు కదని ఆ పర్వతాలు. ఇలాంటి పర్వతాలన్నీ కలిపిన సమాహారమే గిలాదు ప్రాంతము. ఉండటానికి పర్వతాలే కానీ కొండలే కానీ దాని మీద పండినంత పచ్చిక ఇక ప్రపంచంలో ఎక్కడా పండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేల మీద కూడా, సారవంతమైన నేలలో కూడా అంత పచ్చని పచ్చిక పండదండి కొండల మీద. అందుకనే రూబేనీయులు, ఇస్రాయేలీల మొట్టమొదటి గోత్రీకుడైన రూబేనీయులు వారందరూ కూడా అంటారు, అన్నా యెహోషువా గారు మా పంపకం వచ్చినప్పుడు మాకు ఈ యోర్దానులోని ఈ గిలాదు మైదాన ప్రాంతాలన్నీ మాకు ఇచ్చేసేయండి, ఎందుకంటే మేము గొర్రెలు కలిగిన వారము, మా గొర్రెలు పచ్చిక కావాలి, ఈ పచ్చిక ఎక్కడుంటే జీవితానికి సరిపోయేంత పచ్చిక ఉంది కాబట్టి మాకు మా రూబేను వంశస్థులకు అంటే ఇస్రాయేలీలకు పంపకాలు తెలుసు కదండి మీ అందరికీ. ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు వాళ్ళ పంపకాలు జరిగినాయి. హెబ్రోనేమో యెఫున్నె కుమారుడైన కాలేబు స్వాస్థ్యంగా పొందాడు. ఈ పంపకాలు మనకు తెలుసు. ఆ పంపకాలలో ఒకటే రూబేను గోత్రం, ఇస్రాయేలీలో మొట్టమొదటి గోత్రమైన రూబేను గోత్రం. వారికి ఈ గిలాదు ప్రాంతపు ఆ మైదానాలన్నీ వారు సొంతం చేసుకున్నారు. ఇది ఒక పాయింట్. రెండవది యాకోబు లాబాను ఇద్దరు ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు. ఇక ఇదిగో ఆ కనపడేంత దూరంలో యాకోబు ఉన్నాడు, ఈ చివరి దూరంలో లాబాను ఉన్నాడు. అలసట మీద వారు ఆ రాత్రి పడుకున్నారండి. అక్కడ లాబాను పడుకున్నప్పుడు దేవుడు లాబానును దర్శనమందు హెచ్చరిస్తున్నాడు, లాబానా లాబానా, నా సేవకుడు నా కుమారుడైన యాకోబు జోలికి నీవు వెళ్ళావా, జాగ్రత్త, అతడిని ఏమి అనబాకు, ఒక్క మాట కూడా యాకోబుతోను అనబాకు. దొరికాడు కదా తెల్లారు పొద్దున కల్లా, యాకోబు అయిపోయాడు నా చేతిలో అనుకుంటున్నావేమో. నిజంగానే లాబాను కూడా యాకోబునుకు హాని చేయాలని, యాకోబును చంపేసి తన పిల్లల్ని తన మనవళ్ళ మనవరాలను తీసుకుని వెళ్ళిపోవాలని యాకోబు కంకణం కట్టుకుని వచ్చాడు. బహుమంది మనసంతా అసూయతో, మనసంతా ఈర్ష్యతో హాని చేయాలి, కీడు చేయాలి అనే తలంపుతో ఉన్నాడు లాబాను. కానీ ఆ రాత్రి ఇదే గిలాదు ప్రాంతములో యాకోబును తరుముతున్న హాని నుండి, యాకోబును వెంటాడుతున్న కీడు నుండి, యాకోబుపై ఉన్న ఉపద్రవము నుండి దేవుడు గిలాదు ప్రాంతములో యాకోబును విడిపించి యాకోబును రక్షించిన ఆ ప్రాంతమే ఈ గిలాదు ప్రాంతం. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఒకటి, ఈ గిలాదు ప్రాంతం సారవంతమైన నేల కలిగిన ప్రాంతం, కొండలు పర్వతాలు కలిగిన ప్రాంతమైనప్పటికీ పర్వతము పైభాగం కూడా పచ్చని పచ్చికతో, శ్రేష్టమైనటువంటి మొక్కలు పచ్చిక మొలిచే ప్రాంతం. మేము వెళ్ళామండి, 2 సార్లు వెళ్ళాం. మన పెద్ద కొండ ఎందుకు సరిపోదు ఆ కొండల ముందు? నెబో పర్వతం అంటే క్రింద నుండి దాదాపుగా 2 గంటల ప్రయాణం బస్సులో. మన పెద్ద కొండ 1.5 గంటల నడితే కొండ ఎక్కేచ్చు మొత్తం. ఒక మెర్సిడీస్ బెంజ్, హై టెక్నాలజీ మెర్సిడీస్ బెంజ్ 3 ఇంజిన్ బస్సులో ఇక్కడ క్రింద మొదలు పెడితే కొండ చివరి పైకి నెబో పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఇత్తడి సర్పం ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి 2.5 గంటలు టైం పట్టిద్దండి. 2.5 గంటలు అంటే అంత ఎత్తు మీద ఉన్న పర్వతం. ఆ పైన కూడా క్రింద కూడా పండనంత పచ్చిక వ్యవసాయం ఆ కొండల మీద జరుగుతుందండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకటి, గిలాదు ప్రాంతం అనేది మోస్ట్ ఫేమస్, దాని ఏమంటారు, ఫార్మింగ్, వ్యవసాయం జరిగే ప్రాంతం, సారవంతమైన నేల కలిగిన ప్రాంతం. రెండోది, తన మామగారైనటువంటి లాబాను యాకోబును తరుముతున్నప్పుడు
ఆ యాకోబును మామగారైనటువంటి లాబాను నుంచి యాకోబును తప్పించి యాకోబును రక్షించిన యాకోబు పక్షమందు నేనున్నాను అని దేవుడు తన్ను తాను చాటుకున్న అద్భుతమైనటువంటి గొప్ప ప్రాంతము ఈ గిలాదు ప్రాంతం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవ మాటను కూడా మీకు చెప్పి ఇప్పుడు నేను వాక్యంలో ముందుకు వెళ్తాం. మూడవ మాట ఆదికాండం 37వ అధ్యాయము. ఇప్పుడు మన వాక్య భాగానికి సరిపోయిన కరెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ దొరికింది మనకి. ఆదికాండం 37వ అధ్యాయము 25వ వాక్యం చదవండి నాన్న. చాలా జాగ్రత్త. ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. ఈ గిలాదు పేరు మరొకసారి ఇక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు గిలాదులో ఉన్న మరొక ప్రత్యేకమైన అంశం ఏంటిదంటే ఆ గిలాదులో గుగ్గిలము దొరుకుతుంది అటండి. గుగ్గిలము అనగా ఔషధము, లేకపోతే ఆ మెడిసిన్కి. ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేయబడింది. ఒక ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్ కోవిడ్-19కి 6 నెలలు అయిపోయిన ఇప్పటికీ మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారు కదా. అయితే ఒక మెడిసిన్ తయారు చేయాలంటే, ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలంటే దానికి కొన్ని కెమికల్స్ అవసరం, కొన్ని ఫార్ములాస్ అవసరం. ట్యాబ్లెట్గా రాదు. ఏదో మనం అనుకుంటాం ఓ పిండి ఉంది, పిండిని తడిపేసేసి గడ్డగట్టి ఇచ్చారని. ఒక మెడిసిన్ తయారవ్వాలంటే ఆ మెడిసిన్ షీట్ వెనకాల ఎన్ని ఫార్ములాలు దాంట్లో కలుపుతారో మీరు చూడొచ్చు. రకరకాల ఫార్ములాలు, ఎన్నో ఫార్ములాలు కలిపితే తప్ప ఒక ట్యాబ్లెట్ బయటికి రాదు. ఇప్పుడు ఆ మెడిసిన్ తయారు చేయడానికి కావలసిన గుగ్గిలమంతా, అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనికి ఈ గిలాదులో నుండి గుగ్గిలము, అంటే ఒక మందు తయారు చేయడానికి, ఒక ఔషధం తయారు చేయడానికి కావలసిన అన్ని రకాల గుళికలు, మూలికలు ఈ యొక్క గిలాదులో దొరుకుతాయని. మస్తకి, అది కూడా మందుకే. బోళము అంటే చేదు, బోళం అంటే చేదు, యాంటీబయాటిక్స్ కింద. అలాంటివి వాడటానికి ఇదిగో ఇప్పుడు గిలాదులో, అంటే గిలాదులో ఒకటి సారవంతమైన నేల ఉంది, రెండవది హాని నుండి యాకోబు తప్పించబడ్డాడు, మూడవది ఇష్మాయేలీలు అన్నలైనటువంటి యాకోబు గారి కుమారులైనటువంటి రూబేను, షిమియోను, ఇంకా తర్వాత యూదా, వీళ్ళందరూ కలిపి యోసేపును గుంటలో పడేసి ఆ గుంటలో నుండి పైకి తీసి ఇష్మాయేలు వర్తకులకు అమ్మేశారు అని మనం అనుకుంటాం కదా. యాకోబును కొనుక్కున్న ఆ ఇష్మాయేలు వర్తకులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇదిగో గిలాదు నుంచి వస్తున్నారండి. దేని పని మీద వస్తున్నారు? గుగ్గిలం తీసుకుని, మస్తకి తీసుకుని, బోళం తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఐగుప్తు దేశం అంటే అతి ప్రాచీనమైన దేశం, బాగా అభివృద్ధి చెందిన దేశం, అప్పటికే సివిలైజేషన్ అప్ టు డేట్గా వెల్ డెవలప్డ్ సివిలైజేషన్ కలిగిన ప్రాంతం ఐగుప్తు దేశం. కానీ అంత నాగరికత పెరిగిన ఐగుప్తు దేశానికి కూడా డ్రగ్స్ సప్లై చేసింది, మెడికల్ సప్లై చేసేది ఇదిగో ఈ గిలాదు ప్రాంతం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రశ్న వేయబడింది ఇందా అక్కడ, గిలాదులో ప్రపంచ దేశాలన్నిటికీ గుగ్గిలం సప్లై చేసే గిలాదులో ఇప్పుడు గుగ్గిలం లేకపోవడం ఏంటి? ఏమండి ఇప్పుడు నా ప్రశ్న మీకు కొంచెం అర్థమైందా? ప్రపంచ దేశాలన్నిటికీ, ఇంక్లూడింగ్ విత్ ఈజిప్ట్, ఇంక్లూడింగ్ విత్ ఇటలీ, ఇంక్లూడింగ్ విత్ టర్కీ, అండ్ ఇంక్లూడింగ్ విత్ తోగర్మా, ఆర్మేనియా దేశాలు, ఈ పెద్ద పెద్ద దేశాలు అప్పట్లో, ఇప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాచుర్యం కలిగిన దేశాలకి మందు సప్లై, డ్రగ్ సప్లై చేసే, గుగ్గిలాన్ని సప్లై చేసే గిలాదులో గుగ్గిలం లేకపోవటం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ ప్రశ్న అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం బ్యాంక్ వెళ్తాం. బ్యాంక్ వెళ్ళినప్పుడు స్టేట్ బ్యాంకు లేకపోతే ఆంధ్ర బ్యాంక్ ఏదో బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం చెక్ చేస్తాం. బ్యాంకులో చెక్ చేసి ఒక 50,000 రూపాయలు చెక్ చేసి, సార్ మరి నాది అమౌంట్ ఇవ్వండి సార్ అన్నప్పుడు, బ్యాంక్ వాడు ఇలా అన్నాడు అనుకో, ఏమండి మా దాంట్లో అమౌంట్ లేవా అన్నాడు అనుకో, ఇప్పుడు మీరేమంటారు? మీరేమంటారమ్మా, సర్లేండి సార్ రేపు ఎల్లుండి వస్తాను, వెనక్కి వస్తారా? మీరు మంచి వాళ్ళు అలా అంటారు, కానీ నేనేమంటాను తెలుసా? అదేమిటండి, రుణాలు ఇచ్చే బ్యాంకులో డబ్బులు లేవా? రుణాలు ఇచ్చే బ్యాంకులో రోజు కొన్ని లక్షల టర్న్ ఓవర్ జరిగిద్దండి. బ్యాంకుకి కొన్ని లక్షల టర్న్ ఓవర్ జరిగింది. పొద్దున బ్యాంకు ఓపెన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం బ్యాంకు మూసే వరకు కొన్ని లక్షల టర్న్ ఖాతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది 10,000, 50,000 లేవన్నారు. ఇదేంటండి మళ్ళీ మేము వెళ్ళి రావాలంటే ఇప్పుడు మాకు అర్జెంట్ అవసరం అండి. కొంచెం వాదనకు దిగమండి, కొంచెం ఆలోచించిన మీరు. బ్యాంకులో డబ్బులు లేవా? బ్యాంకులో డబ్బులు, ఏటీఎంలో డబ్బులు అయిపోయినాయి అంటే అది లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, రోజుకి 2 లక్షలు వేస్తాడు, అది అయిపోయిందంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటాడు, అది వేరే విషయం. అసలు బ్యాంకులో డబ్బులు లేకపోవడం ఏంటండి? గొడవాడమండి, కొంచెం గట్టిగా అడగమండి, మీకు అర్థం అవ్వాలని ప్రశ్న చెప్తున్నాను నేను. బ్యాంకులో డబ్బులు లేకపోవడం ఏంటి? ఊరుకోండి, 50,000 ఉండవా మీ బ్యాంకులో? 10,000 ఉండవండి మీ బ్యాంకులో? మాకు ఇవ్వటానికి మీరు ఎన్ని వంకరలు చెప్తున్నారు అని మాట్లాడమండి. ప్రపంచానికి ఔషధాన్ని సప్లై చేసే,
చేయగలిగిన సామర్థ్యం ఉన్న గిలాదులో ఇప్పుడు ఔషధం లేకపోవటం ఏంటి? విచారకరమైన విషయం కాదు, ఆలోచించదగిన విషయం కాదు. ప్రపంచానికే మందులు సప్లై చేయగలిగిన గిలాదులో మందు లేదా? అక్కడ వైద్యుడు లేడా? వైద్యుడు అనే మాటకి అర్థం బాగు చేయువాడు. కానీ వైద్యుడు ఏం చేస్తాడు? అదిగో రెండు వారాల క్రితం నా టైఫాయిడ్ వస్తే మా చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళా, అమ్మా ఇంక నా వల్ల కాదురా అన్న, అనే నేను ఉన్నాను కదండి అని చెప్పి చక్కని మందులు, చక్కని సెలైన్లు, చక్కని ఇంజెక్షన్స్ చేసి ఇదిగో మళ్ళీ ఆరోగ్యవంతుడిగా నిలబెట్టింది మా చెల్లెమ్మ గారు, డాక్టర్ అమ్మగారు, అలాగే నా స్నేహితుడు భాషా గారు. అక్కడ ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వారు కూడా, వాళ్ళకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. పాపం జ్వరం 102 103 అంటే కంగారు పడకుండా ముందు ఇంటికి వచ్చి నన్ను ముట్టుకుని సెలైన్లు పెట్టి మరీ వెళ్ళారండి. నేను అనుకున్నా ఈ తమ్ముళ్ళు, మన తమ్ముళ్ళు, అలాగే మన ఈ చెల్లెమ్మలు వీళ్ళందరూ సహజంగా ఈ టైంలో జ్వరం వచ్చిందంటే నేను కూడా రానివ్వను. ముందే చెప్తున్నా, జ్వరం వచ్చింది అంటే రావద్దమ్మాయి, రావద్దు రావద్దు రావద్దు. అలాంటిది నాకు జ్వరం 102 103 7 రోజులు ఉందండి జ్వరం, అలాగా 3 రోజులు కాదు 7 రోజులు ఉంది జ్వరం. 8వ రోజుకి తగ్గుముఖం పట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. జ్వరం తగ్గినందుకు స్తోత్రం కాదు, వాక్యంలోకి వెళ్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. నన్ను నిలబెట్టారు. ఇప్పుడు నా ప్రశ్న, వైద్యుడు లేడేంటి అక్కడ? వైద్యుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఒకటి మందు లేదు, ఒకటి అక్కడ గుగ్గిలం లేదు. ప్రపంచానికి మందు సప్లై చేసిన గిలాదులో ఇప్పుడు వాళ్ళకి కావలసిన మందు లేదు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి మందులు లేవు. 2, అక్కడ ప్రపంచాలలో నెంబర్ 1 డాక్టర్లు ఉన్నారండి, అక్కడ ఫిజీషియన్స్ ఉన్నారు, అక్కడ మంచి మంచి వైద్యులు ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు వారికి బలహీనత వచ్చినప్పుడు, వారు మూలబడ్డప్పుడు వారిని బాగు చేయడానికి ఒక్క వైద్యుడు కూడా లేడేంటి? వైద్యుడు చేసే పని బాగు చేయటం. ఈరోజు మానవులను బాగు చేయవాడు ఎవరు? నిర్గమకాండం 15:20-26 కామస్ అక్కడ మాట్లాడబడి ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను, నిన్ను బాగు చేయు యెహోవాను, నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వైద్యుడు అనే ప్లేస్లో మనం ఇప్పుడు యెహోవాను పెట్టుకుందాం. గిలాదులో వైద్యము లేదు, గిలాదులో యెహోవా లేడు. అబ్బా, గిలాదులో ఎవరు లేరు? వైద్యం లేదు, గిలాదులో స్వస్థపరచు బాగు చేయు దేవుడు లేడండి అక్కడ. వైద్యం లేదు, దేవుడు లేడు, వైద్యం లేదు, దేవుడు లేదు. మళ్ళీ 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 నాతో రిపీట్ చేయండి, మీ ప్రశ్నకు మనకే దేవుడు జవాబు ఇస్తాడు. అక్కడ ఏమి లేదు గిలాదులో? వైద్యం లేదు. అందరు రిపీట్ చేయండి, అందరు రిపీట్ చేయండి. వైద్యం లేదు, వైద్యం లేదు, వైద్యం లేదు. అరే చిన్న రూపాయి టాబ్లెట్ పారాసెటమాల్ కూడా లేదండి అక్కడ. పారాసెటమాల్ రూపాయికి వస్తుందమ్మా, పోనీ 2 రూపాయలు 3 రూపాయలు ఏదో ఎంతో కొంత. అరే మన ఊతి ఎక్కడ పడితే అక్కడ దొరికే పారాసెటమాల్ కూడా లేదండి అక్కడ. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం సప్లై చేసింది ఒకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం. కానీ ఇప్పుడు దానికి పారాసెటమాల్ టాబ్లెట్ కావాలంటే లేకుండా పోయింది. ఫస్ట్ పాయింట్. 2, ప్రపంచ దేశాలందరికంటే మంచి మంచి వైద్యులు ఉన్నారు ఇక్కడ, కానీ ఇప్పుడు ఆ దేశంలో ఒక్క వైద్యుడు కూడా కనపడతలా. ప్రజలను బాగు చేయడానికి ఒక్క వైద్యుడు కూడా లేడక్కడ. దేవుని ఉనికి లేదక్కడ, దేవుని ప్రత్యక్షత లేదక్కడ. ఇప్పుడు ఈ రెండూ లేవు కాబట్టే అక్కడ జనుల్లో ఏమి లేదటండి? నా జనులకు స్వస్థత కలగట్లేదు. చప్పల కొడుతూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు ఇప్పుడు టైంలో ఎక్కడ జరిగినాయో మీతో ఒక్క మాట అలా చూపించి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. మొట్టమొదటిగా ప్రపంచంలో సంపన్నమైన దేశాల్లో సుసంపన్నమైన దేశంగా 100 సంవత్సరాల నుంచి పేరు మోసిన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం. ఈ COVID-19 వచ్చిన తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి దగ్గరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ గారు ఫోన్ల మీద ఫోన్లు చేసి, మెయిల్ మీద మెయిల్ రిక్వెస్ట్ చేసి, అవసరమైతే పర్సనల్గా నేనేమి ఇండియాకి వస్తాను నా ఫ్లైట్లో అని ప్రత్యేక అనుమతి కోరుకుని మన భారతదేశం దగ్గర నుంచి ఒక ఔషధాన్ని 100,000,000,000,000,000,000,000,000 ఇచ్చి మన భారతదేశం నుంచి మలేరియా మందు తీసుకెళ్ళాడండి. చప్పలగొట్టు ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పాలండి. అదేనండి, అదేంటమ్మా హైడ్రోక్లోరోఫిన్ మలేరియా మందు అండి. హైడ్రోక్లోరోఫిన్ అంటే అదేది అనుకున్నారు కాదు మనకి, అదే అమ్మా మలేరియా ట్యాబ్లెట్. మనకి ఇదివరకు మన పిల్లలకి మలేరియా వచ్చినప్పుడు మలేరియా హాస్పిటల్లో నుండి మలేరియా హాస్పిటల్కి వెళ్తే 1 రూపాయి తీసుకుని 2 పిల్లలు ఇచ్చేవాడు, 3 పిల్లలు ఇచ్చేవాడు. పొద్దున ఒకసారండి, మధ్యాహ్నం ఒకసారండి, సాయంత్రం ఒకసారండి, 3 పూట్లని దెబ్బకి తగ్గిపోద్దని. 1 రూపాయికి 2 రూపాయలకు వచ్చే పిల్లల కోసం ఇప్పుడు $100,000,000,000 వెచ్చించి మన భారతదేశం దగ్గర ఆ మందు కొనుక్కున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇది నేను కనిపెట్టింది కాదు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యాన్ని సప్లై చేసిన అమెరికాలో ఇప్పుడు మందులు లేవు, మన భారతదేశం దగ్గర నుంచి సప్లై చేసుకుంది. 2, ప్రపంచంలో అత్యంత స్పెషలిస్ట్ నైపుణ్యం కలిగిన వైద్యులు ఎక్కడున్నారంటే యూరోపియన్ కంట్రీస్లో. యూరోప్ కంట్రీలో ఉన్న వైద్యులు ఇంకెక్కడా లేరండి ప్రపంచంలో, చివరికి అమెరికాలో కూడా లేరు. ఇప్పుడు ఈ కోవిడ్ 19 వచ్చిన తర్వాత
యూరోపియన్ కంట్రీస్ అయినా స్పానిష్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈ కంట్రీస్లో ఇప్పుడు వైద్యుడే కనబడట్ల, వైద్యుడే కనబడట్ల. ఇప్పుడు ఈ ప్రశ్న ఇలా మనం టాలీ చేసుకుంటే ప్రపంచ దేశాలకు ఆర్థికంగా సహాయం చేయగలిగిన అమెరికాలో అరే ఇప్పుడు 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 మందులేదేంటి? ప్రపంచానికి ఏదైనా సరఫరా చేయగలిగిన దేశం అమెరికా. కానీ ఇప్పుడు అలాంటి అమెరికా దేశంలోనే ఏమి లేదు, మందు లేదు. ప్రపంచ దేశంలోకెల్లా అత్యంత టెక్నాలజీ కలిగిన హాస్పిటల్లు, అత్యంత నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉన్న ప్రాంతం యూరోపియన్ కంట్రీస్. మా పెద్ద మేనల్లుడు చార్ల్స్ దీపాబు యూరోపియన్ కంట్రీస్లోనే అదేన్నాను అక్కడది ఉక్రెయిన్లో, యూరోపియన్ దేశాల్లో ఒకటైనటువంటి ఉక్రెయిన్ దేశంలో బాబు ఇప్పుడు MBBS 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఎంత బాగా అక్కడ వైద్యం ఉంటుందని, కానీ అక్కడ వైద్యుడు లేడు. గిలాదులో వైద్యం లేదు ఎందుకని? గిలాదులో డాక్టర్లు కనబడతలేదు ఎందుకని? అసలు గిలాదులో ఉన్న ప్రజలకు స్వస్థత ఎందుకు కలగట్లేదు? యెషయా గ్రంథం 1:6 యెషయా గ్రంథం 1:6 త్వరగా వాక్యంలో ముందుకు వెళ్ళి ముగిస్తాను. యెషయా గ్రంథం 1:6 అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశం ఈ రోగాల వల్ల, ఈ గాయాల వల్ల, ఈ పుళ్ళు వల్ల, ఈ తెగుళ్ల వల్ల మీ దేశం ఏమైంది? పాడైపోయాను. స్వస్థత లేదు, దేశం పాడైపోయింది. ప్రస్తుత ప్రపంచ పోకడ ఎలా ఉంది? మందు లేదు, ట్రీట్మెంట్ లేదు, వైద్యుడు లేదు, వ్యాక్సిన్ రాలేదు. ఈ కరోనా వైరస్ తెగులుతో ప్రపంచమంతా 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. పాడైందా, బాగుపడిందా? ప్రస్తుత సందర్భానికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తెగులు ఇంకా తగ్గపోవటానికి గల కారణం ఏంటి? ఎవరి మట్టుకు వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, చేయట్లేదా? ప్రార్థన పరులు అంటే మనమేనా ప్రార్థన పరులు? COVID-19 వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళ మాటనే శాసనంగా భావించే విశ్వాసులు ఆన్లైన్ పరిచర్య పెట్టిన ప్రారంభ దినాల్లో పరిచర్య చేస్తూ వారు ఒక్కసారిగా ఖాళీ ఖాళీగా మందిరాలు చూచి వారికి ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి బోరు బోరుమని ఏడ్చిన సందర్భాలు మనలో కూడా కొంతమంది చూసాం. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.